ఎండాల్లో నిన్న ఒక సైంటిస్టు ఆయన కూతురు ఇద్దరు కూడా ఈ వరదల్లో గల్లంతయ్యారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడ వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. అలాగే నెల్లికూతురు దగ్గర వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో అక్కడే మా కొలీగ్ సాదిక్ ఉన్నారు. ఒకసారి సీఎం అప్డేట్ ఏంటి, అక్కడ వరద తీవ్రత పరిస్థితి ఏంటి అనేది మొత్తం ఓవరాల్గా తెలుసుకుందాం. సాదిక్ సాదిక్ ఎలా ఎలా సీఎం మూమెంట్ ఏంటి రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో? ఎస్ అశోక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, నేను అండగా ఉంటుందని కూడా ఏకంగా ఆయన 2 రోజుల పాటు కూడా వరద ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు, అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు, అధికారులకు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, బాధితులు ఎట్లా ఆదుకోవాలనిపైన కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సంబంధించిన అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహదారుల పునరుద్ధరణ చేయాలి, అదేవిధంగా బాధితుల పక్షాన ప్రభుత్వం ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే అధికారులు అందరికీ కూడా ఆయా సహకారంలో మొత్తం పూర్తి స్థాయిలో నిమగ్నం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిబాద్ జిల్లాకు రాబోతున్నారు, మహిబాద్ జిల్లాకు మరికాసేపట్లో రాబోతున్నారు. పురుషోత్తం గూడెం నుండి రోడ్డు మార్గం రాబోతున్నారు. కారేపల్లి సంబంధించినటువంటి ప్రాంతం, గంగారం సంబంధించినటువంటి తండాకు వెళ్ళబోతున్నారు. గంగారం తండాలో యువ సైంటిస్టు అశ్విని కొట్టుకుపోయిన సందర్భం తెలిసిందే. ఈ విషాదాంతం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారితో పరామర్శించబోతున్నారు. నేషనల్ కలామిటీ జరిగిన నేపథ్యం జరుగుతున్న నేపథ్యంలో ఆ తండా సంబంధించిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా భరోసా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి కారేపల్లి గేటుకు వస్తారు, కొత్త కమలాపురంకు వెళ్తారు. అక్కడి నుంచి పుల్లూరు తండా, పొన్నేకల్, డోర్నకల్, సాలూరు తండా తదితర ప్రాంతాలతో పాటుగా పురుషోత్తం గూడెం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈ యొక్క పర్యటన సందర్భంగా మహిబాద్లో జరిగినటువంటి ఈ పంట నష్టం మీద, అదేవిధంగా రహదారుల ధ్వంసం పైన అన్నింటిపైన కూడా కలెక్టర్తో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారు. ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రాథమికంగా 5,000 కోట్లకు పైగా సంబంధించినటువంటి నష్టం వాటితో చెప్తున్నది. చాలా పంట పొలాలను కూడా ఇసుక మెటలు వేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము మహిబాద్ జిల్లాకు కూతవేటు దూరంలో నెల్లికూతురు మండలం ఆలేడు దగ్గర ఉన్నాము. ఆలేడు ప్రాంతంలో ఇక్కడ చెరువు గట్టలు పూర్తి స్థాయిలో గొలుసు కట్టు చెరువులు తెగిపోవడంతో, గండ్లు పడడంతో నీరు మొత్తం కూడా పంట పొలాలపైన వచ్చిన సందర్భం ఉంది. సో పంట పొలాలన్నీ కూడా ఇసుక మీటలు వేయడం జరిగింది. రైతులందరూ కూడా లబోదీపం అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 10,000 రూపాయలు సంబంధించిందని ఎస్క్రేజ్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 16 మంది చనిపోవడం జరిగింది, చాలా మంది నిర్వాసితుల పరిస్థితి కనబడుతుంది. ఒక రైతు కూడా ఉన్నారు అశోక్, మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ ఎక్కడి నుంచి వచ్చింది నీళ్లు, ఇంతవరకు మీరు ఇట్లాంటి వర్షం ఇప్పుడు చూసారా? ఎందుకంటే అశోక్ దీంట్లో మనకు 10 సెంటీమీటర్ల వర్షం కొడుతున్న హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది, కానీ ఈ ప్రాంతంలో 45 సెంటీమీటర్ల వర్షం ఒక్కేసారి కొడడంతో గతంలో ఎన్నడూ మేము జీవితంలో చూడలేదని కూడా చెప్తున్నారు. ఒక రైతు మనతో మాట్లాడుకున్నారు, ఆయన అడిగి విషయం తెలుసుకుందాం. ఎట్లా కొట్టిందండి వర్షం, ఎట్లా కొట్టింది, మీకు ఏమనిపించింది ఆ రోజు? ఈరోజు సారు మేము ఏ ఇళ్ళలో వాళ్ళే ఉన్నాం. ఇళ్ళలో ఉన్న తర్వాత 7 గంటల నుంచి వాన మొదలు పెట్టుకుంటే రాత్రి మళ్ళీ పొద్దున 7 గంటల దాకా 24 గంటలు ఈ వర్షం నేను పుట్టిన కానీ చూడలే. ఇట్టాటి వర్షం నేను ఎన్నడూ చూడలే. ఏ చుట్టలా ఫోన్ చేసినా, ఏ ఊరికి ఫోన్ చేసినా, ఎక్కడ చూసినా ఇళ్ళల నీళ్ళే. ఇళ్ళ నుంచి బయటకు వెళ్తున్నామని మాట్లాడినోడే కానీ మీ ఇళ్ళల్లో ఉన్నాం, క్షేమంగానే ఉన్నాం అన్నోడు అయితే ఎవరు లేడు సార్. అంటే ప్రధానంగా ఈ సముద్రం లాగా తలపించిందని నీళ్ళు అంటున్నావు, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, పైన ఎటువంటి అవి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి చెరువులు, ఈ గొలుసుకట్టు చెరువు నీళ్ళు వస్తున్నాయి, ఇంకా ఎట్లా వస్తున్నాయి సారి? ఈ మొత్తం ఎదలకుంటా, మేరకుంటా, ఎర్రకుంటా ఈ మూడు చెరువులు కలిసి మొత్తం తెంపుకొని వచ్చి పొలాలన్నీ ఉసుకతి మెంటలు అయిపోయినాయి. మాకు ఏం ఆధారం లేకుండా మేము చచ్చి బతికిందే చాలనుకుని దేవుని దండం పెట్టుకొని కొద్దిగా ప్రజలలో తిరుగుతున్నాం అండి. ఇది మా పరిస్థితి. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం కొద్దిగా మాకు, నాకు ఇక్కడ దుకాణం షాప్ ఉందండి, ఒక కింట కోళ్ళు ఫంక్షన్ ఉండే కింట కోళ్ళు, ఆ బోను 10 మందిని తీసుకొచ్చి ఆ నీళ్ళ నుంచి ఎత్తుకొచ్చి ఇవాళ పెట్టినాం ఆ బోను, కోడి బోను. అంతవరకు మాకు ఇక ఎక్కడనే ఎక్కడ వెళ్ళిపోయినాం ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయినాక 10 మందిని తీసుకొచ్చి ఆ బోన్ లేపుకున్నాం, ఒక ఆడబెట్టినా. ఇంతలో నా కొడుకు వచ్చిండు, నాయన నువ్వు అక్కడికి నేను బతకట్లేదని అనగానే ఇంతలో మీరు వచ్చిండ్రు ఈ బహుమాన్ దేవాలా నీళ్ళు, ఇట్టాటి నీళ్ళు నేనైతే జన్మ పోయిన చూడలే. నాకు 57 సంవత్సరాలు, 57 సంవత్సరాల కానుంచి ఇట్లాంటి వాన, ఇట్లాంటి మేఘాలు, ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి జన్మ పోయిన వాన అయితే నేను నిలుచుండదండి. అంటే నీ పంట పొలాలు ఎంత నష్టమైంది, ఏమేమి పెట్టినావు? నా పత్తి పెట్టినా, తోట పెట్టినా, పొలం పెట్టినా, ఈ మూడు వస్తువులు పెట్టినా, మూడు వస్తువులు ఉన్నాయి, కొట్టుకుపోయినా అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి, మొత్తం ఏం లేవు. నీ కాన్మక ఏం లేవు,
ఏం లేవు. ఏమైనా మిట్ట పైన కొట్టుకొని కొట్టుకుపోయినాయి, కొద్ది కొద్దిగా ఆగినాయి. ఇక పైనుంచి వచ్చిన ఫస్ట్ వచ్చినాయి కొన్ని మొత్తం పోయినాయి. ఏ ఒక్క కర్ర కూడా లేదు, ఒక్క కర్ర కూడా లేదు. ఆల్రెడీ చెరువు కింద చెరువు పొలాలు ఒక్క లేవు, చెరువు లేదు, ఏ లేదు. చూసి వచ్చిన అంతే ఉండాలి. ఈ నుంచి మొదలు పెడితే ఆల్రెడీ చెరువు, ఈ మూడు చెరువులు కలిసి సముద్రం అయిపోయింది. సముద్రం ఎటు చూసినా సముద్రం. ఇక ఇటు డాటు లేదు, ఇటు మైబాజ్ బావులు లేదు, ఇటు తోరూరు బావులు లేదు. ఎక్కడోళ్ళు ఎక్కడే ఇండూసి పెట్టి కొన్ని గుట్టలు పట్టినరు, కొంతమంది డాబాలు ఎక్కిరు సార్. ఇట్లా పరిస్థితి ఉన్నది, జనం బతుకు ఆగం బతుకు ఉన్నది సార్ ఈ నెలలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైబాజ్కి వస్తున్నాడు, మిమ్మల్ని అండగా ఉంటా అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మీరు ఏమి అడుగుతున్నారండి సార్? మాకు పరిహార నష్టం సార్ సార్ పరిహార నష్టం మాకు ఎక్కడన్నా ఏం శాంక్యతడు మన ముఖ్యమంత్రి గారు. ఆ కోరికతో మేము ఉంటాం, ఆయన మా కడుపులు ఆదుకోవాలి. ఆయన మేము గెలిపించినాం, ఎన్ని అబద్ధాలు చేసినా అటు అటు పోయినాం. టీఆర్ఎస్కు దొంగతనంగా ఇటు కుదినట్టు మాకు రేవంత్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా మనం గెలిపించుకోవాలని జనం అంతా అనుకున్నారు, కోట్ల మంది అనుకున్నారు. ఆయన గెలిచిండు ఆ భగవంతు దేవాల, మాకు ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాం. అంటే పంట నష్టం అంటే క్లౌడ్ బరస్ట్ కావడంతో తనకు సంబంధించిన పత్తి, మిర్చి తదితర పంటలు అన్నీ కూడా నీట మునిగినని కూడా ఈ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గొలుసు కట్ట చెరువులు అన్నీ కూడా ఈ క్లౌడ్ బరస్ట్తో మొత్తం కట్టలు తెగిపోయి బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తం ఇసుక మెటలు వేయడంతో పంట పొలాలు అన్నీ కూడా చేతికి రాని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు కనుక మాకు నష్టపరిహారం కల్పించాలి అని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ప్రాంతం మాత్రం చాలా భయానకమైన వాతావరణంలో ఉంది అశోక్, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా హైవేకి సంబంధించిన దగ్గర ప్రాంతం ఉంది, జిల్లాకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం కావడంతో మరికంటే కేవలం 5 కిలోమీటర్ దూరంలో మాత్రమే మనకు మైబాద్ జిల్లా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మొత్తం రోడ్డు కొట్టుకపోయిన సందర్భం కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా మారుభూమిని తలపిస్తుంది, ఎందుకంటే గతంలో తన చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు 56 సంవత్సరాల వయసులో కూడా ఇంత పెద్ద వర్షాన్ని చూడలేదు. ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఒక కుంభ వృష్టి పడినట్టుగా ఎట్లా ఉంటుందో, మొత్తం రహదారులన్నీ దిగ్బంధం జరిగింది. ఒక శత్రు అంటే మొత్తం ఒక చిమ్మ చీకట్లో పెద్ద మేఘావృతమైనటువంటి ప్రాంతం చూసి తాము భయాంకపితలమైన కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆ గుర్తు చేసుకొని చాలా బాధపడుతున్న సందర్భం కడుతుంది. ఇంకా కూడా రోడ్లు మరమ్మతులు జరగలేదు. ఎక్కడ చూసినా కూడా మొత్తం కొంత నీసువాసన వస్తుంది. సో ఇక్కడ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్టు కూడా మన వైద్యులు చెప్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలు తేరుకున్నప్పటికీ ఇంకా మేఘావృతమైంది. సో ఈ క్లౌడ్ బర్స్ట్ కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఉండము, మా ప్రభుత్వం ఉందనే అండతో ఇప్పటికైతే పూర్తిస్థాయిలో అయితే కార్యపాలన నుంచి ప్రారంభితులు వస్తారు. తర్వాత పురుషోత్తం గూడెం నుంచి ఆ తర్వాత కారేపల్లి, గంగారం తదితర ప్రాంతాలు చేసుకున్న తర్వాత కలెక్టర్తో కాన్ఫరెన్స్ చేయించిన తర్వాత ఈ జిల్లాలో ఎంతవరకు నష్టమైందనిపై కూడా ఒక పూర్తి స్థాయిలో అయితే ఒక నివేదిక అయితే తయారు చేయబోతున్నారు. ప్రాథమిక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీకి లేఖ రాయడం జరిగింది. ఇది జాతీయ విపత్తుగా పరిగణించాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రధాని కూడా ఈ వరద ప్రాంతాల్లో పర్యటించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనిపోయిన అటువంటి 16 మందికి 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఎక్స్గ్రేషా ఇవ్వడం జరిగింది. పశువులకు 30,000 నుండి 50,000కు పెంచడం జరిగింది. మేకలకు 3,000 నుంచి 5,000కు పెంచడం జరిగింది. మానవత దృక్పథం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారంలో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, పిలుపునిస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మైబాద్కు చేరుకోబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితులు, అదేవిధంగా రైతులకు సంబంధించిన నష్టాలపైన కలెక్టర్తో పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయబోతున్నారు. తక్షణ సాయం కింద ఈ జిల్లాకు 5 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది, అంటే చేయడం జరిగింది. అంటే మైబాదు, నల్గొండ, తర్వాత వరంగల్, తదితర ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన 5 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లాకు 1 కోటి రూపాయలు కూడా కలెక్టర్కు వేయడం జరిగింది. సహాయక చర్యలతో పాటుగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వరద పరివాహక ప్రాంతాల్లో పర్యటించడం, ఆ యొక్క వరద సమస్యలకు సంబంధించిన బాధితులతో మాట్లాడడం, దాన్ని ఎస్టిమేట్ చేయడం, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, ఇవన్నీ కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన నిన్నటి వర్షంలో కూడా ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్తున్నారు. ఒకవైపు వర్షం, మరొక వైపు కింద బురద, ఆ నీటి సందర్భం ఉన్నా కూడా వీటిని లెక్క చేయకుండా బాధల పక్షాన ప్రభుత్వం ఉందని కూడా కొండంత ఆశ్రయించింది గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటన సందర్భం కనబడుతుంది. రాజకీయాలకు పక్కన పెట్టి బాధలను ఆదుకోవాలి. ఇటువంటి జాతీయ విపత్తు జరిగినప్పుడు మనం రాజకీయాలకు ప్రమేయం కాకుండా వీళ్ళందరూ ఆదుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మట్టుకు పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి, ఇసుక మెట్లు వేయడం జరిగింది. ఆరుగాల కష్టపడే రైతుకు తిరిగి కష్టం వచ్చింది కనుక వీరందరూ ఆదుకోవాలి, రాజకీయాలు పక్కన పెట్టాలంటున్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు,
పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ వరద ప్రాంతాల్లో వారికి సహాయ సహకారాలు అందించాలి, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం జరిగింది. ఈ ప్రాంతం అయితే ఎందుకంటే మైబాదు, నల్గొండ, అదే ఖమ్మం జిల్లా ఈ ప్రాంతంలో గోదావరి నది బెల్ట్ ప్రాంతంలో కుంభవృష్టి అంటే క్లౌడ్ బర్స్ట్ జరగడం జరిగింది. అది 45 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడడంతో ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం సముద్రాన్ని తలపించిందని కూడా రైతులు వాపోతున్నారు, భయం కంపితం అవుతున్నారు. ఆనాటి గుర్తును చేసుకుంటూ కూడా భయపడుతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి వెళ్ళి తెల్లవారు వరకు, రాత్రి 7 గంటల వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగడంతో ఈ పూర్తి స్థాయిలో అయితే చెరువులు కొట్టుకుపోయిన సందర్భం కనబడుతుంది. మళ్ళీ మా పంట పొలాలు ఎంత చేతికొస్తాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడుతుంది. నిర్మాణ దశల్లో ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించడం జరిగింది. చిన్నలు, పిల్లలు, వృద్ధులు వైద్యానికి వెళ్ళని దుస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో కనబడుతుంది. ప్రధాన రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన జనజీవనం మొత్తం స్తంభించిపోయిన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సహాయక చర్యల్లో పాల్గొనడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా సంబంధించినటువంటి చాలా మంది కేంద్రం తక్షణ సహాయం కింద విడుదల చేయాలని చెప్తున్నారు. ప్రధాని కూడా ఈ పర్యటనలో రావాలని చెప్తున్నారు. ఇది ఎందుకంటే చాలా గొలుసుకట్టు చెరువులు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మొత్తం తెగిపోవడంతో నీరంతా ఉధృతంగా ఇంకా కింది ప్రాంతాలకు వెళ్తున్న సందర్భం కనబడుతుంది. ఇక్కడ నుండి మైబాదు, ఖమ్మం, అటు నల్గొండ సంబంధించిన చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా గండ్లు పడడంతో నీరంతా కూడా ఏట్లోకి వెళ్తున్న సందర్భం కనబడుతుంది. మునిపెన్న లేని విధంగా ఇంత పెద్ద క్లౌడ్ బరస్ట్ కావడం, 45 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కావడంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భయం కంపితులవుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా వచ్చి తమకు భరోసా ఇవ్వడం పట్ల చాలా కొండంత ఆశతో ఉన్నారు. రైతులందరి పక్షాన నిలబడాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అశోక్, థ్యాంక్ యూ. ఎస్, అది తెలంగాణలో అటు ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇప్పటికీ కూడా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు, నరకం అనుభవిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయాయి, ఇంకొన్ని చోట్ల రైల్వే ట్రాక్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. దీంతో రాకపోకలు పునరుద్ధరించడానికి అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జిల్లాల పర్యటనకు వెళ్ళారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో నిన్నంతా కూడా పర్యటించారు. నిన్న ఖమ్మంలోనే మకాం వేశారు. ఇవాళ మహబూబాబాద్ వస్తూ ఉన్నారు. అక్కడ ఒక తండ్రి, కూతురు ఇద్దరు కూడా ఈ వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. అట్లాగే వరద సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి అన్న దాని మీద అన్ని పరిశీలనల కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళబోతున్నారు. ఎక్కడైతే రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయో, ఎక్కడైతే పంట నష్టం జరిగిందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అన్ని చోట్లకు కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడద్దు, ఎవరి కష్టకాలంలో అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందంటూ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇక